International Lab Facility. Student leads startups. Great academic exposure. KL, deemed to be university. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుంది కొద్ది, అలాగే వైఎస్సీపీ అభ్యర్థుల యొక్క ప్రచారం జోరు పెంచుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. అలాగే ముఖ్యంగా పిఠాపురం ఒక హాట్ సీట్గా ఉన్న నేపథ్యంలో పిఠాపురం వైసీపీ నుంచి అయితే ఎంపీ వంగా గీత విశ్వనాథ్ అయితే ఇప్పుడు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా చలమల శెట్టిని కూడా మరో పక్కన జోరుగా పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, ఏడు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రచారం జోరు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిఠాపురం యూకొత్తపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి యూకొత్తపల్లిలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎంపీ వంగా గీత విశ్వనాథ్ గారు ఉన్నారు. అలాగే ఇప్పుడు అభ్యర్థి పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా మేడం గారితో మాట్లాడే ప్రయత్నం. మేడం చెప్పండి, ఈ పిఠాపురంలో ఎలాగా ప్రచారం సాగుతుంది, గత కొన్నాళ్ళ నుంచి మీరు తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఇటీవల మీ ప్రత్యర్థి కూడా ఇక్కడ రావడం జరిగింది, ప్రచారం కూడా పెంచుతున్న పరిస్థితి ఎలా ఉంది మేడం? మా ప్రచారం హుషారుగా ఉంది, జోరుగా ఉంది. మరి జగన్ గారి గాలితో ఉంది, ఎందుకంటే జగన్ గారు చేసిన కార్యక్రమాలు, జగన్ గారు చూపించిన ప్రాధాన్యత, పేదవాడికి ఇచ్చిన అర్హత ఆధారంగా పేదవాడికి ఇచ్చిన పథకాలు, ఇంటింటికి పంపించిన విధానం, పేదవాడిని పేదవాడిగా కాకుండా వాడికి ఆత్మగౌరవం ఉంటుంది, వారికి కూడా ఇంటి దగ్గరికి ఉంటూ ఇవ్వాలని పార్టీలకు అతీతంగా ఈరోజు చాలామంది పార్టీలు, మేము ఎన్నో రకాల పార్టీలలో కలుస్తున్నాం. మొన్నటిదాకా వేరు, ఇప్పటి వరకు మేము ఎవరిని చూడలేదు. ఇట్లాగా ప్రభుత్వాలంటే వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ నాయకుల కోసం ఉంటాయి అనుకున్నాం, కానీ జగన్ గారు చూపించారు ప్రజల కోసం అని. కాబట్టి ఈసారి ఓటు వేసి మేము రుణం తీర్చుకోవాలి ఆయనకి. తప్పనిసరిగా ఈసారి మేము ఏ పార్టీ అయినా సరే పార్టీ చూడడం, జగన్ గారిని చూస్తాం, జగన్ గారి యొక్క అభ్యర్థులుగా మిమ్మల్ని చూస్తామని ప్రతి చాలామంది మాకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా విధానం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక పథకాలు ఇచ్చున్నాం కాబట్టి ఇంకా ప్రజల నుంచి కావాలనే అర్హత సాధించిన వాళ్ళు ఉంటారు. మొన్న నెలలో ఆ 60 సంవత్సరాలు నిండిన వారు ఈ నెలలో నిండుతాయి కాబట్టి మాకు పెన్షన్ కావాలని, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొంతమందికి పట్టాలు రాలేదు, మాకు కావాలని అడగటం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా మేము అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే ప్రభుత్వంలో మేము అందరం కూడా వారికి అందించడానికి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఎంపీ గారి గురించి కానీ, ఎంపీ గారి గురించి కూడా అందరూ కూడా మాకు వస్తే మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, ఇండస్ట్రీల పరంగా ఈ ఏరియాని అంతటిని కూడా డెవలప్ చేస్తారు, మా పిల్లలకి మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి వారు కూడా యూత్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. కాబట్టి మాకు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఒకటి, పనిచేసే ప్రభుత్వము, పనిచేసే నాయకుడు, పనిచేసే అభ్యర్థులు, అందుబాటులో ఉండే అభ్యర్థులు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న చిన్న అవసరాలకి ప్రజల అవసరాలంటే నిరంతర ప్రక్రియ ఇది, ప్రతి ఒక్కటి. ఎందుకంటే కార్మికులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు, మరి మోటార్ వెహికల్స్ నడిపే వాళ్ళు ఉన్నారు, ఆటో వాళ్ళు ఉంటారు, కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల వృత్తుల్లో దైనందిన జీవితంలో ఎన్నో వృత్తులు వారు ఉంటారు. వాళ్ళకి ఎమ్మెల్యే సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి మాకు అందుబాటులో ఉండే వ్యక్తి వంగగీత గారు, సునీల్ గారు అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మా విజయం తప్పకుండా ప్రజల ఆశీస్సులతో, మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులని, ఎంపీ అభ్యర్థి కానీ, ఎమ్మెల్యే అభ్యర్థి కానీ విజయం సాధిస్తారనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. అంటే వాలంటీర్ విషయంలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి రాదంతా చేస్తారు, పెన్షన్దారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎటువంటి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి. అంటే మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే సేవా దృక్పథం, పరిపాలన అంటే గౌరవంగా ఉండాలి. అంబేద్కర్ గారు, బాబా పూలే ఎవరు చెప్పారో ఆ ఆశయాల ప్రకారం, ముఖ్యంగా పెద్ద మనసున్న వ్యక్తి, మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అందరికీ కూడా పథకాలు ఇంటికి వెళ్ళాలని పేదవాడికి చూశారు తప్ప ఇంకొక రకంగా చూడలేదు. మీరే చూశారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రతిపక్షాలకు అన్నింటికీ కూడా రాజకీయం కావాలి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పేదల్ని పణంగా పెట్టారు. ఈరోజు పేదలను అందరి 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎండ తెలియకుండా, వర్షం తెలియకుండా, వాళ్ళు బయటికి రాకుండా పొద్దున్నే పెన్షన్ తీసుకుని 10 గంటలకు కూలికి వెళ్ళిపోయేవారు. అలాంటి పేదల్ని ఈరోజు ఎండల్లో రోడ్డు ఎక్కించారు. మేము ఇంటిలో భద్రంగా ఉంచితే వాళ్ళు రోడ్డు ఎక్కించి ఎండల్లో వదిలేశారు. దాని వాళ్ళే చెప్తున్నారు, 66 లక్షల మంది పెన్షన్దారులు అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్ గారికి కావాల్సింది జనం సౌలభ్యం, వీళ్ళకి కావాల్సింది స్వార్థం, ఓట్ల కోసం చేస్తున్నారు తప్ప ఏమి కాదనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే ఒక్క మాటలో చెప్పాలంటే జనం కోసం పనిచేస్తుంది జగన్, రాజకీయం చేస్తున్నది ప్రతిపక్షాలు. ప్రత్యర్థి ఎవరైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం 4 రోజులు ప్రచారం చేశారు, పిఠాపురంలో తిరిగిన పరిస్థితి ఉంది, అంతా కూడా అంతా మాకే అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి జనసేన నాయకులు అందరూ కూడా చెప్తున్నారు, ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు,
వాళ్ళు 4 రోజులు తిరిగి అంత మాదంటే మేము 2 నెలల నుంచి 3 నెలల నుంచి మేము తిరుగుతున్నాం. ఇంకెంత మాదని చెప్పాలి? మొత్తం అంతా మాదే అని చెప్పాలి, అంతే కదా. మేము ప్రజలతో ఉన్నాం, మా పార్టీ చేసింది, మా ప్రభుత్వం చేసింది, మేము గడప గడపతో ఉన్నాం. ఎప్పుడు మేము జనాన్ని వదిలింది ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో ఇంటింటికి తిరిగాం, మనిషి మనిషికి తిరిగాం, గడప గడపకి తిరిగాం. ఇప్పుడు మళ్ళీ ఓటు గురించి, మేము ఓటు కోసమే వెళ్ళట్లేదు. అందరూ ఓటు కోసం వస్తున్నారు జనం దగ్గరికి. మేము ఓటు కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజా పథకాలు ఇవ్వడానికి వెళ్తున్నాం. కాబట్టి జనంతో ఉన్నది జగన్ సేన, కాబట్టి మేమే నెగ్గుతాం. అంటే 4 రోజులు తిరగడంతో అతను ఫేవర్గా ఇక్కడ వాతావరణం గట్ట సెట్ అవ్వక ఫేవర్ వచ్చిందని చెప్పేసి అన్నారు, ఎలా చూడాలంటారు? అది పర్సనల్ ఇష్యూస్, అవి వారి ఆరోగ్యం, వారి పరిస్థితి, వారిది ఇది, దానికి మేమేం చెప్పలేము. భగవంతుడి దేవల్ల మేము తిరగడానికి అవకాశం ఉంది. మేము తిరుగుతున్నాం, నేను సునీల్ గారు, మేము ఎండైనా ఏదైనా తిరుగుతున్నాం. కాబట్టి అది ఆయన్ని అడగాల్సిన ప్రశ్న, నన్ను కాదు. ఇది పరిస్థితి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో అందరు ప్రజలందరూ కూడా నన్నే కోరుకుంటున్నారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరబోతుంది అన్నారు. అలాగే పెన్షన్ల విషయంలో ఒక సేవా దృక్పథంతో వాలంటీర్ చేస్తున్నటువంటి వాళ్ళ అవసరత ఏ విధంగా ఉందనేది కూడా, ఒక నెల వాళ్ళు ఇవ్వకపోతేనే ఏ విధంగా ఉందని తెలుస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వంగా గీత కృష్ణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా అదే పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.